మార్నింగ్ చిల్డ్రన్ ఫస్ట్ ఇయర్ వాట్ని తెలుగు మీడియం మూడవ చాప్టర్ కంటిన్యూషన్ మొక్కల విజ్ఞానం మరియు మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇందులో నిన్నటి క్లాస్లో మనం దీని యొక్క పరిచయం పుట్టుక వృక్షశాస్త్రం యొక్క పుట్టుక గ్రీకు పదాలు ఏంటివి అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క సేవలు వృక్షశాస్త్రం యొక్క అభివృద్ధిలో శాస్త్రవేత్తల యొక్క కృషి ఏ విధంగా ఉంది ఏ శాస్త్రవేత్త ఏ రకాల ఆవిష్కరణలను కనిపెట్టడం జరిగిందో తెలుసుకుందాం మరి ఈరోజు క్లాస్లో ముఖ్యంగా స్కోప్ అంటే పరిధి వృక్షశాస్త్రం యొక్క పరిధి మరి ఏ రంగాల్లో ఉండదో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ సంకరణము మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ సంకరణము మరియు జన్యు సాంకేతిక పద్ధతుల ద్వారా ముఖ్యంగా సంకరణం అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా సంకరణం మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ సంకరణం మరియు జెనెటిక్ సంకరణము మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ వీటిలో జరిగేటటువంటి ముఖ్యంగా ఈ ప్రయోగాల వల్ల ముఖ్యంగా మనం చూసినట్లయితే కొన్ని రకాలైనటువంటి సాగు మొక్కలలో మనం ఎంతో పురోగతిని మనం సాధించాము ముఖ్యంగా చూసినట్లయితే మనం వ్యవసాయంలో కావచ్చు అటవీ సంపదలో కావచ్చు ఉద్యానవనంలో కావచ్చు పుష్పోత్పత్తిలో కావచ్చు మనం ఇలాంటి అనువర్తిత రంగాలు ఇలాంటి అనువర్తిత రంగాలలో మనం ఎక్కువగా అభివృద్ధి సాధించడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సంకరణం మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క కృషి అని చెప్పుకోవచ్చు అంటే సంకరణం మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ వీటిలో జరిగే ప్రయోగాల ద్వారా ముఖ్యంగా మనం కొన్ని అనువర్తిత శాఖలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వ్యవసాయం కావచ్చు అటవీ సంపద అదేవిధంగా ఉద్యానవనాలు అదేవిధంగా పుష్పోత్పత్తి ఇలాంటి అనువర్తిత శాఖలలో మనం ఎంతో పురోగతిని సాధించాం ఎందుకంటే జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు సంకరణం యొక్క ప్రయోగాల ద్వారా అంతేకాకుండా మరి మొక్కల ప్రజనం అనే నూతన సాంకేతిక పద్ధతి ద్వారా ముఖ్యంగా మొక్కల ప్రజననం అనే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా ముఖ్యంగా సాగు మొక్కలైనటువంటి వరి గోధుమ మొక్కజొన్న మరియు చెరుకులలో కొత్త మేలైన రకాలు మనం ప్రవేశపెట్టగలుగుతున్నాం ముఖ్యంగా వరి గోధుమ మొక్కజొన్న మరియు చెరకు వీటిలో ముఖ్యంగా మనం కొత్త రకాలైనటువంటి వంగడాలు అంటే వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే వంగడాలను అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను మనం ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మొక్కల ప్రజనం అనే సాంకేతిక పద్ధతి ద్వారానే అది సాధ్యమవుతుంది ఈ విధంగా చెబుతూ ఉంటూ పోతే మనకు ఈ వృక్షశాస్త్రం యొక్క పరిధి అనేక రంగాల్లో ఉంది ముఖ్యంగా మరి హరిత విప్లవ పద్ధతులు అన్నీ కూడా ఈ మొక్కల ప్రజలపై ఆధారపడి ఉంటాయి హరిత విప్లవం వల్ల ముఖ్యంగా మన దేశంలో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి గణనీయంగా పెరిగింది ముఖ్యంగా వరి గోధుమ రకరకాల నూతన వంగడాలు ఓకే మెక్సికన్ జాతి వంగడాలను అదేవిధంగా పొట్టి రకానికి చెందినటువంటి వంగడాలను ఇలాంటి వంగడాలను మనం ప్రవేశపెట్టడం వల్ల మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది మనం దాన్ని హరిత విప్లవంగా చెప్పుకోవచ్చు ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిలో పెరుగుదల మనం హరిత విప్లవంగా చెప్పుకోవచ్చు ఇక్కడ అంటే హరిత విప్లవానికి కారణమైంది అంటే హరిత విప్లవం అనేది ముఖ్యంగా మొక్కల ప్రజన పద్ధతులపైన ఆధారపడి ఉంటుంది ఈ మొక్కల ప్రజనం ద్వారా మనం ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే రకాలను వ్యాధి నిరోధక శక్తిని ఎదుర్కొనే రకాలను మనం పొందవచ్చు ఇది ముఖ్యంగా ఈ మొక్కల ప్రజనం ద్వారా సాధ్యమవుతుంది మరి ఇంకా చూసినట్లయితే మరి దీని యొక్క పరిధి ముఖ్యంగా మనం చూసినట్లయితే వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కూడా దీని యొక్క పరిధిని మనం అబ్జర్వ్ చేయవచ్చు వృక్ష శరీర ధర్మశాస్త్రం
వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కూడా దీని యొక్క పరిజ్ఞానం ఈ వృక్షాసనం యొక్క పరిజ్ఞానం అనేది మనకు వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కూడా ఉపయోగపడుతుంది. అసలు మన వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటే ఏంటంటే మొక్కలలో జరిగే ముఖ్యమైనటువంటి జీవక్రియల గురించి తెలియజేసే శాస్త్రాన్ని శరీర ధర్మశాస్త్రం అంటే మన ముఖ్యమైన జీవక్రియలు ఏంటంటే మన ముఖ్యంగా పోషణ కావచ్చు, చిరజనీయ సంయోగక్రియ కావచ్చు, శ్వాసక్రియ కావచ్చు, విసర్జన కావచ్చు, అదేవిధంగా హార్మోన్ల యొక్క విడుదల ఇలాంటివన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి జీవక్రియలు. ఈ ముఖ్యమైనటువంటి జీవక్రియల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం శరీర ధర్మశాస్త్రంగా చెప్పుకోవచ్చు. మరి శరీర ధర్మశాస్త్రంలో కూడా మనం ఈ వృక్షశాస్త్రం యొక్క పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఏ విధంగా అంటే ఖనిజ లవణాల యొక్క పాత్ర మరి ఏ విధంగా ఉంది, మొక్కల యొక్క పోషణలో ఖనిజ లవణాల యొక్క పాత్ర, అండ్ మరి ఈ ముఖ్యంగా ఈ కృత్రిమ ఎరువులను ఉపయోగించి పంట యొక్క దిగుబడిని ఏ విధంగా పెంచవచ్చు, అంటే ముఖ్యంగా పోషక లోపాలను, మొక్కలలో ఉండే పోషక లోపాలను, నేలలో ఉండే పోషక లోపాలను అధిగమించాలంటే ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి కృత్రిమ ఎరువులను వాడడం వల్ల ఈ పోషక లోపాలను మనం అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మరి దానివల్ల అగ్రికల్చర్ వ్యవసాయం యొక్క దిగుబడి మనం ఎక్కువగా పెంపొందించుకోవచ్చు, అంటే వ్యవసాయం యొక్క దిగుబడి పెరుగుతుంది. ఎట్లా అంటే మొక్కలకు కొన్ని రకాలైనటువంటి పోషకాలు అవసరం, అలా పోషకాలను ఎరువుల రూపంలో అందించాలి. అంటే కొన్ని రకాల కృత్రిమ ఎరువులు ఉంటాయి, ఆ కృత్రిమ ఎరువుల రూపంలో మనం ఈ మొక్కలకు అవసరమైనటువంటి పోషకాలను అందించడం వల్ల మొక్కలు పోషకాహార లోపాన్ని అధిగమించి అన్ని రకాల ఖనిజ లవణాలను సమకూర్చుకొని ఎక్కువ పంటను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హార్మోన్ల యొక్క ఉపయోగం మొక్కల పెరుగుదల అభివృద్ధిలో హార్మోన్ల యొక్క పాత్ర, ముఖ్యంగా మనకు మొక్కల్లో చాలా హార్మోన్లు ఉన్నాయి, ఆక్సిజన్లు అని, సైటోకైరిన్లు అని, గిబరిలిన్లు అని, అబ్సెసిక్ ఆసిడ్ అని, ఇలా చాలా రకాల ఆక్సిజన్లు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆక్సిజన్లు విత్తనం యొక్క సుప్తావస్థను విత్తనాల యొక్క సుప్తావస్థను తగ్గించి విత్తనం యొక్క సుప్తావస్థను నిరోధిస్తాయి. దానివల్ల విత్తనాలు తొందరగా మొలకెత్తడం, విత్తనాలు ఏంటంటే సుప్తావస్థలో ఉంటే అవి అంత సులభంగా మొలకెత్తడం, అంటే ఈ కొన్ని రకాల హార్మోన్లు విత్తనం యొక్క సుప్తావస్థను మొత్తాన్ని నిర్మూలిస్తాయి, దానివల్ల విత్తనాలు తొందరగా మొలకెత్తడం. అదేవిధంగా కొన్ని మొక్కల యొక్క జీవిత కొన్ని కూరగాయ మొక్కలు ఆకుకూరల మొక్కల యొక్క జీవిత కాలాన్ని పెంచి వాటిని తాజాగా ఉండేటట్లు చేయడం, అదేవిధంగా విత్తన రహిత ఫలాలైనటువంటి వాటర్మిలనే కావచ్చు, బనానా కావచ్చు, గ్రేప్సే కావచ్చు, అలాంటి మొక్కల యొక్క అలాంటి పండ్ల యొక్క ఉత్పత్తిలో కూడా చాలా వరకు మనకు తోడ్పడుతుంది. ముఖ్యంగా శాకీయ ప్రతిపత్తి ద్వారా విత్తన రహిత ఫలాలను మనం పొందవచ్చు. ఇలాంటి అన్నింటిలో కూడా మనకు వృక్షశాస్త్రం యొక్క పాత్ర అనేది మనకు చాలా వరకు ఇమిడి ఉంది. మరి ముఖ్యంగా వ్యాధి విజ్ఞాన శాస్త్రాన్ని తీసుకున్నట్లయితే వ్యాధి విజ్ఞాన శాస్త్రం, ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో కూడా మనకు ఈ వృక్షశాస్త్రం యొక్క పాత్ర అనేది ఉంది. ముఖ్యంగా మరి ఏ మొక్కలలో మరి వ్యాధులు రావడానికి కారణాలు ఏంటివి, మరి వ్యాధి యొక్క లక్షణాలు ఏంటివి, మరి వ్యాధులను ఏ విధంగా నివారించవచ్చు, ఇలాంటి సమాచారం అంతా కూడా మనకు వృక్షశాస్త్రం నుంచి కూడా పొందవచ్చు. అంటే ఏ వ్యాధి దేనివల్ల వస్తుంది, అసలు వ్యాధి కారకాలు ఏంటివి, వ్యాధి వాహకాలు ఏంటివి, వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వ్యాధులను ఏ విధంగా నిర్మూలించవచ్చు, ఇలాంటి ముఖ్య విషయాలు మనం వృక్ష శరీర ధర్మశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మరి ముఖ్యంగా కణజాల వర్ధనం ద్వారా, అవయవాల వర్ధనం ద్వారా, ముఖ్యంగా కణజాల వర్ధనం ద్వారా వ్యాధి నిరోధకత కలిగినటువంటి మొక్కలు మనం అంటే వ్యాధులను ఎదుర్కొని పెరిగే మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ముఖ్యంగా వైరస్ రహిత మొక్కలు మనం కణజాల వర్ధనం ద్వారా పెంచవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వృక్షశాస్త్రం యొక్క నాలెడ్జ్ మనకు చాలా విధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొన్ని మనకు గృహోపకరణాల యొక్క ఉత్పత్తిలో కూడా మనకు ఉపయోగపడుతుంది, ఔషధ మొక్కల యొక్క ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది, కలప కావచ్చు, వెదురే కావచ్చు, వంట చెరికే కావచ్చు, ఇలాంటి అన్నీ మనకు వృక్షశాస్త్రం యొక్క పరిజ్ఞానం అనేది మనకు లభిస్తున్నాయి. కొన్ని రకాల ఔషధ మొక్కలే కావచ్చు, ఆహార ఉత్పత్తిలో ఉపయోగపడే మొక్కలే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు వృక్షశాస్త్రం యొక్క పరిధి కిందకే వస్తాయి. మరి ముఖ్యంగా యాంటీబయాటిక్స్, సూక్ష్మజీవనాశకాలు, పెనిసిలిన్ సూక్ష్మజీవనాశకాలు, యాంటీబయాటిక్స్ యొక్క ఉత్పత్తిలో కూడా వీటి యొక్క పాత్ర చాలా ఉంది. యాంటీబయాటిక్స్
యాంటీబయాటిక్స్ అంటే ఏంటంటే మనకి సూక్ష్మజీవ నాశకాలు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి యాంటీబయాటిక్ సూక్ష్మజీవ నాశకాన్ని తయారు చేసాడు, దాని పేరు పెన్సిలిన్. మరి ఇలాంటి ఈ యాంటీబయాటిక్స్ను కొన్ని రకాల శిలీంధ్రాల నుంచి అతను తయారు చేసాడు. ఆ శిలీంధ్రం ఏంటి అంటే మనం చూసినట్లయితే ముఖ్యంగా పెనిసిలియం నోటేటం అనే శిలీంధ్రం నుంచి ఇతడు పెన్సిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ను తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఏకకాల ప్రోటీన్ కూడా, ఏకకాల ప్రోటీన్ల యొక్క అభివృద్ధిలో కూడా ఈ వృక్షరాశం యొక్క పరిధి మనకు ఉంది. ఏకకాల ప్రోటీన్ల యొక్క అభివృద్ధిలో, ఏకకాల ప్రోటీన్లు ముఖ్యంగా చూసినట్లయితే మనకు కొన్ని రకాల క్రియాకపచ శైవరాలు కావచ్చు, కొన్ని రకాల బ్యాక్టీరియాలే కావచ్చు, కొన్ని రకాల శిలీంధ్రాలు కావచ్చు, మనకు ఏకకాల ప్రోటీన్లుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా స్పైరులినా అనేటువంటి శైవరం, స్పైరులినా అనేది ఏకకాల జీవిగా అనేది ఏకకాల ప్రోటీన్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే రకరకాలైనటువంటి హైడ్రోకార్బన్ అని మనం పెట్రోలియం ఉత్పత్తులను కూడా మనం కొన్ని రకాల మొక్కల నుంచి కూడా పొందవచ్చు. ముఖ్యంగా వాటిని పెట్రో మొక్కలు అంటాం. అవేంటి అంటే ముఖ్యంగా పెట్రో మొక్కలు అంటే కొన్ని మొక్కల నుంచి మనకు హైడ్రోకార్బన్లు వస్తాయి, అలాంటి వాటిని పెట్రో మొక్కలు అంటాం. ముఖ్యంగా అవేంటి అంటే జట్రోపా అది మనం బయోడీజిల్ ప్లాంట్ అంటాం. జట్రోపా, అదేవిధంగా పొంగామియా, జట్రోపా మరియు పొంగామియా ఇలాంటి మొక్కల నుంచి మనం చూసినట్లయితే బయోడీజిల్ ప్లాంట్స్ అంటాం వీటిని. ఇలాంటి మొక్కల నుంచి మనం జట్రోపా కావచ్చు, పొంగామియా కావచ్చు, ఇలాంటి మొక్కల నుంచి మనం బయో డీజిల్ జీవ సంబంధమైనటువంటి డీజిల్ని మనం ఉత్పత్తి చేయవచ్చు, జట్రోపా అదేవిధంగా పొంగామియా. ఈ విధంగా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా పెట్రో ప్లాంట్స్. ముఖ్యంగా వీటి వల్ల కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మరి ఈ జీవశాస్త్రం యొక్క పరిధిని మనం ఇంకా చూసినట్లయితే అనేక రంగాల్లో ఉంటుంది. ముఖ్యంగా నేల యొక్క కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా వీటి పాత్ర చాలా ఉంది. ఈ మొక్కల యొక్క వేర్లు అనేవి ముఖ్యంగా మృత్తికలో ఉండే మృత్తిక రేణువులతో బంధితం కావడం వల్ల మృత్తిక క్రమక్షయం కాకుండా చూడగలుగుతున్నాయి. మొక్కలు అంటే మొక్కలు ఒక ప్రదేశంలో పెరగడం వల్ల మొక్కల యొక్క వేర్లు మృత్తికను బంధించి ఉంచుతాయి, దానివల్ల మృత్తిక అనేది గాలిగా కొట్టుకపోయి మృత్తిక క్రమక్షయం అనేది జరగకుండా ఉంటుంది. అంటే మృత్తిక క్రమక్షయం మనం అరికట్టవచ్చు. ఓకే, అదొక ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా బయో రెమిడియేషన్, జీవ చికిత్స అంటే బయో రెమిడియేషన్లో ముఖ్యంగా జీవశాస్త్రీయ పద్ధతుల ద్వారా కాలుష్యాన్ని, నేల కాలుష్యాన్ని తగ్గించాలని ఏమంటాం అంటే బయో రెమిడియేషన్ అంటాం. అంటే కొన్ని జీవశాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడం ద్వారా నేల కాలుష్యాన్ని మనం తగ్గించాలని బయో రెమిడియేషన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల జీవ ఎరువులు కూడా, చాలా రకాల జీవ ఎరువులు ఈ జీవ ఎరువులలో కూడా వీటి యొక్క పరిధి ఉంది. ముఖ్యంగా జీవ ఎరువులు చూసినట్లయితే నాస్టాక్ అనబిన అజోస్పైరెల్లం అజోటోబ్యాక్టర్ అదేవిధంగా స్పైరులిన ఇలాంటివన్నీ మనకు జీవ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. వీటివల్ల అంటే రసాయన ఎరువులు వాడడం వల్ల నేల అనేది కాలుష్యానికి గురవుతుంది. కాబట్టి రసాయనిక ఎరువులకు బదులుగా మనం ఈ జీవ ఎరువులు వాడినట్లయితే ముఖ్యంగా కొన్ని రకాల సూక్ష్మజీవులు మనం జీవ ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి, కొన్ని రకాల శిలీంధ్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మైకోరైజా అనే శిలీంధ్రం కూడా, శిలీంధ్రాల్లో ముఖ్యంగా మైకోరైజా అనే శిలీంధ్రం అనేది మొక్కల యొక్క వేళ్లతో సహజీవనాన్ని కొనసాగిస్తుంది. మైకోరైజా అనే శిలీంద్రం మొక్కల యొక్క వేర్లతో సహజీవన సంబంధాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల మొక్కకు శిలీంద్రానికి రెండింటికి లాభమే. దీనివల్ల మొక్క ముఖ్యంగా నేల నుంచి పాస్మస్ గ్రహిస్తుంది, చాలా మృతిక యొక్క వేరు చాలా లోతు వరకు పెరగలుగుతాయి. దీనివల్ల మొక్క కూడా శిలీంద్రానికి కావాల్సినటువంటి ఆహారం అనేది దొరుకుతుంది, నివాసం అనేది దొరుకుతుంది. ఇలాంటి సహజీవనంలో రెండు లాభపడతాయి, శిలీంద్రాలు లాభపడుతుంది, మొక్కల యొక్క వేరు లాభపడతాయి. ఈ విధంగా మనం చూసినట్లయితే జీవ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి నీల కాలుష్యాన్ని, అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో, అదేవిధంగా జల కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా ఇవి చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి.
मुख्य क्लोरेल्ला अनेटटुवंटि आल्गे क्लोरेल्ला अनेटटुवंटि आल्गे क्लोरेल्ला అనేటటువంటి ఆల్గేను క్లోరెల్లా అనే ఆల్గేను ముఖ్యంగా వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనలో ఈ వ్యోమగాముల జన్ని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అంతరిక్ష పరిశోధకులు ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలు చేసేటటువంటి ఈ వ్యోమగాములు ఎవరైతే ఉండారో అంతరిక్ష పరిశోధకులు వీళ్ళు ఈ క్లోరెల్లా అనే శవలాన్ని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రకరకాలైనటువంటి అయోడిన్ అనేది అయోడిన్ కావచ్చు, అగార్ అగార్ ఇలాంటివన్నీ కూడా మనకు సముద్రంలో ఉండే శవరాల నుంచి లభిస్తున్నాయి. అయోడిన్ ఏ కావచ్చు, అగార్ అగార్ అయోడిన్, అదేవిధంగా అగార్ 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 అనేది ఒక శవరం, అగార్ అగార్ అనేది ఒక రకమైనటువంటి శవరం. ఇలాంటివన్నీ కూడా సముద్రంలో ఉండే కలుపు మొక్కల నుంచి, సముద్రంలో ఉండే శవరాల నుంచి మనకు లభిస్తున్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు జీవశాస్త్రం యొక్క పరిధి అనేది అనేక రంగాలలో ఉంది, అనేక రంగాలలో ఉంది జీవశాస్త్రం యొక్క పరిధి. ఈ విధంగా మనం జీవశాస్త్రం యొక్క పరిధి గురించి చెప్పుకోవచ్చు. మరి ఈ తర్వాత చూసినట్లయితే మరి జీవశాస్త్రం యొక్క పరిధి తర్వాత మరి జీవశాస్త్రం యొక్క శాఖలు మరి ఏమున్నాయి. జీవశాస్త్ర శాఖలు జీవశాస్త్ర పరిధి తర్వాత మరి జీవశాస్త్ర శాఖలు సారీ వృక్షశాస్త్ర శాఖలు వృక్షశాస్త్ర శాఖలు ముఖ్యంగా మనకు చూసినట్లయితే 16 వృక్షశాస్త్ర శాఖలు అనేవి మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటగా చూసినట్లయితే మరి మనకు స్వరూప శాస్త్రం గురించి ఇవ్వడం జరిగింది, స్వరూప శాస్త్రం గురించి ఇవ్వడం జరిగింది స్వరూప శాస్త్రం. మరి ఈ స్వరూప శాస్త్రం అంటే ఏమిటి, ముఖ్యంగా ఈ స్వరూప శాస్త్రం అనేది ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి మొక్కల అవయవాల యొక్క అధ్యయనం, వివిధ రకాల మొక్కల యొక్క అవయవాల అధ్యయనం మరియు వర్ణనకు సంబంధించింది. డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ ప్లాంట్ బాడీ అంటే మొక్కల అవయవాల అధ్యయనం మరియు వర్ణనకు సంబంధించింది. మొక్కల అవయవాల యొక్క అధ్యయనం మరియు వర్ణనకు సంబంధించింది మొక్కల అవయవాల అధ్యయనం మరియు వర్ణనకు సంబంధించింది మరి ముఖ్యంగా దీని ద్వారా మనం మొక్కల యొక్క పరిణామ క్రమాన్ని తెలుసుకోవచ్చు. మొక్కల యొక్క వర్గీకరణకు ఇది మూలాధారం. స్వరూప శాస్త్రం అనేది ఇది మొక్కల యొక్క వర్గీకరణకు మూలాధారం. మొక్కల యొక్క వర్గీకరణకు ఇది మూలాధారం. స్వరూప శాస్త్రం ద్వారా ముఖ్యంగా మొక్కల యొక్క అవయవాల అధ్యయనం మరియు వర్ణనల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇది వర్గీకరణకు మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మరి స్వరూప శాస్త్రాన్ని ముఖ్యంగా మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి మనకు బాహ్య స్వరూప శాస్త్రం అని, ఒకటి బాహ్య స్వరూప శాస్త్రం అని, రెండవది అంతర స్వరూప శాస్త్రం అని, బాహ్య స్వరూప శాస్త్రం అని, తర్వాత అంతర స్వరూప శాస్త్రం అని మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఈ అంతర స్వరూప శాస్త్రంలో మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కణజాల శాస్త్రం మరియు అంతర నిర్మాణ శాస్త్రం. కణజాల శాస్త్రం మరియు అంతర నిర్మాణ శాస్త్రం. మరి బాహ్య స్వరూప శాస్త్రం అంటే ఏంటిదంటే ముఖ్యంగా మరి మొక్కల యొక్క బాహ్య స్వరూప లక్షణాలు అనేటువంటి బాహ్య స్వరూప లక్షణాలు అంటే ముఖ్యంగా వివిధ అవయవాల యొక్క బాహ్య స్వరూప లక్షణాలు అంటే వేరు కానీ, అదేవిధంగా కాండం కానీ, పత్రం కానీ, అదేవిధంగా పుష్పం, వీటి యొక్క బాహ్య స్వరూప లక్షణాలకు సంబంధించినటువంటి అధ్యయనం మరియు వర్ణనం. అంటే బాహ్య స్వరూపం అంటే వివిధ అవయవాలు మొక్కల యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో, వేరు కావచ్చు, కాండం కావచ్చు, పత్రం కావచ్చు, పుష్పం యొక్క బాహ్య స్వరూప లక్షణాల యొక్క
అధ్యయనం మరియు వర్ణనకు సంబంధించింది. బాహ్య స్వరూప లక్షణాల యొక్క అధ్యయనం మరియు వర్ణనకు సంబంధించింది. ముఖ్యంగా ఈ బాహ్య స్వరూప శాస్త్రం అనేది వేరు కావచ్చు, కాండం కావచ్చు, పత్రం కావచ్చు, పుష్పం కావచ్చు, వీటి యొక్క బాహ్య స్వరూప లక్షణాలను మనకు వర్ణించడానికి ఉపయోగపడుతుంది. మరి అంతర స్వరూప శాస్త్రం విషయానికి వచ్చినట్లయితే అంతర్గత అవయవాల యొక్క వర్ణనకు సంబంధించింది. ముఖ్యంగా అంతర్గత అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వర్ణనకు సంబంధించింది. మరి ఈ అంతర స్వరూప శాస్త్రం ముఖ్యంగా రెండు రకాలు, ఒకటి కణజాల శాస్త్రం, అంటే కణజాల యొక్క గురించి, కణజాలాల గురించి తెలియజేసే శాస్త్రాన్ని కణజాల శాస్త్రం అంటారు. అంటే మొక్కలలో మరి ఏ కణజాలం అమరి ఉన్నాయి, ఆ కణజాల గురించి విపులంగా తెలియజేసే శాస్త్రాన్ని మనం ఇక్కడ కణజాల శాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఈ అంతర నిర్మాణ శాస్త్రం అంటే అంతర్గత అవయవాలు ఏవైతే ఉన్నాయో, వేరు యొక్క అంతర్గత నిర్మాణం కావచ్చు, కాండం యొక్క అంతర్గత నిర్మాణమే కావచ్చు, పత్రం యొక్క అంతర్గత నిర్మాణాన్ని వివరించేదే అంతర్ నిర్మాణ శాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా బాహ్య స్వరూప శాస్త్రంలో చూసినట్లయితే, మరి స్వరూప శాస్త్రం చూసినట్లయితే ఇందులో ఒకటి బాహ్య స్వరూప శాస్త్రం అని, అంతర స్వరూప శాస్త్రం అని. అంతర స్వరూప శాస్త్రంలో మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి, కణజాల శాస్త్రం అని, అంతర్ నిర్మాణ శాస్త్రం అని. ఈ విధంగా మనకు ఇది మొదటి జీవభుష్య శాస్త్రంలో ఉండే మొదటి శాఖ ఇది. ఇక మిగతా మొత్తం 16 శాఖలు ఉన్నాయి ఈ మొదటి శాఖ. మిగతా 15 శాఖలు మనం రేపటి క్లాస్లో చర్చించుకుందాం. ముఖ్యంగా మరి కళాశాస్త్రం అంటే ఏమిటి, పిండోత్పత్తి శాస్త్రం అంటే ఏమిటి, పరాగరేణు శాస్త్రం అంటే ఏమిటి, ఒక్కొక్క శాస్త్రం గురించి మనం డీటెయిల్గా రేపటి క్లాస్లో చర్చించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.